బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో ఎపిసోడ్ లో మార్నింగ్ మస్తీ అయిపోయిన తర్వాత హౌస్ మేట్స్ అందరూ కూడా ఖాళీగా మరియు నీరసంగా కూర్చుండిపోయారు ఇక వారిలో జోష్ నింపడం కోసం బిగ్ బాస్ వారి కోసం మరొక సర్ప్రైజ్ ప్లాన్ చేశారు ఇక ఈ సర్ప్రైజ్ చూస్తూ నవ్వులు ఏడుపులు సెట్ చేసి భారీ లెవెల్లో కంటెంట్ ప్లాన్ చేశారు బిగ్ బాస్ ఇక సర్ప్రైజ్ ఏంటంటే హౌస్ మేట్స్ అందరికీ కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి ఫుడ్ రావడం జరిగింది అయితే ఫుడ్డేగా అని మీరంతా అనుకోవచ్చు ఆ ఫుడ్ తోనే బిగ్ బాస్ హౌస్ మేట్స్ ని ఏడిపిస్తూ నవ్విస్తూ అలా హౌస్ మొత్తం మళ్లీ గాడులో చేశాడు బిగ్ బాస్ ఇక ఇందులో భాగంగా ఎప్పటిలాగే ఈసారి కూడా బిగ్ బాస్ తన స్వార్థాన్ని చూసుకుంటూ ఒక కండిషన్ పెట్టాడు మొదటిగా ఒక ఇంటి సభ్యున్ని కన్ఫెషన్ రూమ్ లోకి పిలుస్తాడు ఇక తన ముందు ఇద్దరు హౌస్ మేట్స్ కి సంబంధించిన ఫుడ్ పెడతారు కాకపోతే ఆ రెండిట్లో ఒకటే సెలెక్ట్ చేయాలని బిగ్ బాస్ కండిషన్ పెడతాడు ఇక దానికి సంబంధించి రీజన్ కూడా చెప్పమని ఆదేశిస్తారు బిగ్ బాస్ ఇలా ఎవరికైతే ఫుడ్ లభించిందో వారు ఆనంద బాష్పాలు ఇక ఎవరికైతే ఫుడ్ లభించలేదో వారు కన్నీటి బాష్పాలు కార్చడానికి రెడీగా ఉన్నారు ఇక వీరి ఏడుపులకి బిగ్ బాస్ హౌస్ లోకి స్విమ్మింగ్ పూల్ కూడా చిన్నదైపోయిందంటే అతిశయోక్తి కాదు ఇలా మొత్తంగా హౌస్ మొత్తం సంతాప సంబరాలు వాతావరణంలో మారిపోయింది ఇక ఎపిసోడ్ అయితే మాత్రం చూడటానికి నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుంది ఈ బిగ్ బాస్ ఆడించే ఆటలు వేరే లెవెల్ వర్మ అంటారు ఇక టాస్క్ వే బిగ్ బాస్ పెడుతున్న కండిషన్ పై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలుసు